ఆదికాండం ముప్పై ఐదు అధ్యాయం ఇరవై రెండు అయిపోయింది ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం ఇస్రాయేలు ఆదికాండం ముప్పై ఐదు ఇరవై రెండు ఇస్రాయేలు ఆ దేశంలో నివసించున్నప్పుడు యాకోబు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాను నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం నాలుగో వచ్చిన నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం నాలుగో వచ్చిన నీళ్ళవలే వలె చంచలుడవై నీళ్ల వలె నీవు అతిశయము పొందవు నువ్వు అతిశయము పొందవు నీ తండ్రి మంచం మీద నీ తండ్రి మంచం మీదకు నువ్వు ఎక్కావు దానిని అపవిత్రము చేసి ఆ పవిత్రమైన మంచాన్ని వాళ్ళ గర్భం నుండి రాబోతున్న నా పిల్లలు వివాహం అన్నిటికంటే ఘనమైనది పానుపు నిష్కళంకమైనది నిష్కళంకమైన పానుపును కళంకపరిచేవుర రూబెను సమూహులు రెండవ గ్రంథము సమూయులు రెండవ గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచనం సమూయులు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కాబట్టి మేడ మీద కాబట్టి మేడ మీద వారు అభ్యశాలోములకు గుడారము వేయగా వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇస్రాయిలందరికీ తెలియనట్లుగా తెలియనట్లుగా తెలిసేటట్టుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను అబ్షాలోము కూడా దావీదు భార్యలను కూడాడు అంటే ఈ రోగం అనేది ఒక నాయకుడు చేయటం వల్ల ఒక పెద్దవాడు చేయటం వల్ల తర్వాతి తరాల వారు చేయటానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు అది తప్పని వాళ్ళు అర్థం కావటం లేదు వాళ్ళకి ఎందుకంటే తల్లి తనతో పుట్టిన తమ్ముళ్లకు ఆమె తల్లి భార్య కాదు ఇదే పని సమూహలు దావీదు భార్యల్ని కూడాడు అప్షలోభం దావీదు కుమారుడు కనుక వాడు క్యారెక్టర్ను మనం తర్వాత చూడగలిగితే వెళ్తాం మనం అక్కడికి తన తండ్రి సింహాసనాన్ని కాజేయాలని దుష్టులైన వారితో కలిసి దుష్టులైన సేవకులతో కలిసి కన్నతండ్రి అయిన దావీదును చంపాలని ప్రయత్నించి చంపబడినవాడు పనిష్మెంటు చాలా తీవ్రంగా దేవుని వలన కలుగుతుందనే సంగతి చాలామందికి తెలియటం లేదండి పట్టించుకోవట్లేదు బైబిల్లో ఎన్నో ఉంటాయండి అవన్నీ మనం మనకు రావండి మనం చాలా మంచివాడు అనుకుంటాం అప్పుడున్న లా కంటే ఇప్పుడున్న లా చాలా భయంకరమైందండి మనం ఏదేదో అనుకుంటుంటాం అనుకోవటంలో కొన్ని తప్పుడు సంగతులు కూడా అనుకుంటాం ఎదుటవారిని చూడటం రంకు కట్టడం అసహ్యంగా మాట్లాడుకోవటం అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని ఎప్పుడైనా ఎదుట మనిషి గురించి మనం ఆలోచించాలా అవసరం లేదు ఒకవేళ ఏ నేరం లేకుండా వాళ్ళని నువ్వు అనుమానించి ఆలోచించేది పబ్లిసిటీగా చేసావు అనుకో శిక్ష తీవ్ర తీవ్ర స్థాయిలో ఉంటుంది ఒకప్పుడు వాళ్ళు చేస్తేనే నేరం పాత నిబంధన ఇప్పుడైతే తన తండ్రి భార్యను మోహపు దృష్టితో చూసి త్వర్త నిబ్బందనండి తన తండ్రి భార్యను మోహపు చూపుతో చూచి అప్పుడే తన హృదయమందు వ్యభుచరించుచున్నాడని క్రీస్తు కాలానికి ఆజ్ఞ మారిపోయింది ఆనాడు చేస్తే నేరం ఈరోజు తప్పుగా ఆలోచిస్తే నేరం దీన్ని బట్టి ఎవరు వ్యభిచారులు కాదు చెప్పండి అందరూ వ్యభిచారులే లోకాన్ని స్నేహించిన వాడు వ్యభిచారే ఆడదాన్ని మోహించిన వాడు వ్యభిచారే అప్పుడే తన హృదయమందు వ్యభిచరించుచున్నాడు అనే పదం ఉందా మత ఐదో అధ్యాయం చెప్పబడిన మాట మీ పూర్వీకులతో చెప్పాను పాత నిబంధనలు అనే మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఇప్పుడు లా మారిపోయింది కొరతది న్యూ అమెండమెంట్ న్యూ లాహ ఇదిగో ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చాడు మన ధర్మశాస్త్రాన్ని కాన్స్టిట్యూషన్ లో పెడుతున్నారు కాన్స్టిట్యూషన్ గా పెడుతున్నారు అంబేద్కర్ రాసిన అంబే అంబేద్కర్ గారితో కొంతమంది కలిసి రాసిన ఈ రాజ్యాంగాన్ని తీసేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కొత్త రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉదయం ఒక వాక్యం చదివాను కదా వాళ్ళు ఎన్ని చేసినా విరోధంగా తమకిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు అధికారానికి రాగానే ఒకనాటి పాత నిబంధనలో తండ్రి మంచం ఎక్కిన వాళ్ళు ఇతర స్త్రీలతో వారు వ్యవచరించుచున్నారు వాళ్ళు చేశారు కనుక నేరం చేశారని చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు చదువు అమ్మ నేను మీతో చెప్పిన నేను మీతో చెప్పినది ఏమనగా కొత్త నిబంధన ప్రారంభంలో ఒక స్త్రీని ఒక స్త్రీని ఏ స్త్రీ అయినా పక్కింటి ఆవిడ కావచ్చు ఎదురింటే ఆవిడ కావచ్చు రోడ్డు మీద పోయిన వాడు కావచ్చు అలాగే ఆడపిల్లలు మగపిల్లలనే మహపుచూపుతో ప్రతి ఆడది అప్పుడే అప్పుడే తన హృదయం తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసినవాడు వాళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు అన్నాడు ఇతనికి ఈ జబ్బు ఎక్కడొచ్చింది తన పూర్వీకులు పితరులు యాకోబు పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడు దీనికి వాడికి అయిన శిక్షణ తెలుసా తన జ్యేష్ట తప్పు హక్కును పోగొట్టుకున్నాడు జాష్టత్వ హక్కు పోయిందండి వాడికి ఆ చిన్న జస్ట్ కొన్ని సెకండ్లు సంతోషం కోసం వాడు జాష్టత్వ హక్కును పాడు చేసుకున్నాడు చూసారా యేషావ్ తిండి కోసం ఒక ఎర్రని ఎర్రని కాయగూర కోసం తన జాష్టత్వ హక్కును పోగొట్టుకున్నాడు జ్యేష్ఠ తుఫా ఒకటి పరలోకముందున్న జ్యేష్ఠుల సంఘం అది అందులో పెద్దగా ఉన్నావా జ్యేష్ఠుడుగా ఉన్నావా అందులో పెద్దగా ఉన్నావా యసుక్రీస్తు జ్యేష్ఠుడు పెద్ద కొడుకు కన్నతండ్రి అయిన దేవుడు జ్యేష్ఠ కుమారుడైన తన యేసుక్రీస్తుని గురించి మాట్లాడాడు ప్రశంసిస్తూ మాట్లాడాడు తండ్రి అయిన యాకోబు రూబేన్ను గురించి ఆ జ్యష్టత్వ హక్కు పోగొట్టుకున్న పనికి మాట్లాడాడు యుధ సామ్రాజ్యాన్ని ఇస్రాయేలు సామ్రాజ్యాన్ని మహావీరుడిగా ఎదురులేని మనిషిగా ఏలుతున్న ఆకాలంలో దావిదిని ఆయన భార్యలు ఇతనికి తల్లులైనా సరే పట్టించుకోకుండా ఎలా వ్యవచరిస్తున్నాడట కాబట్టి కాబట్టి మేడ మీద వారు మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా గుడారము వేయగా మేడ మీద పైన పైన అందరికి కనబడాలి ఆ గారు చేస్తున్న తప్పులన్నీ ఇస్రాయేలీలందరూ చూడాలా ఇరవై ఎనిమిదవ వచ్చినంలో అలా ఉంచం మన పార్టీ భాగంలో ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆ సంగతి తన తండ్రి అని ఉపపత్నాన్ని బిలహాతో శయనించినప్పుడు రూపే ఆ సంగతి ఇస్రాయేలుకు వినబడెను ప్రజలందరూ విన్నారు మంచి ప్రాకదండి చెడు అతివేగంగా పాగుతుంది మంచి అనేది ఎప్పుడు ప్రాకదు చెడు మాత్రం ఒక క్షణంలో ఈరోజున్న టెల్ నిజంగా ఈ నెట్వర్క్లో క్షణంలో ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోతుంది ఏది జరిగినా అదే వైరల్ సోషల్ మీడియా అంటారు దాన్ని అప్షాల గురించి ఏం రాస్తున్నాడు కాబట్టి ఒకటి మీద వారు ఉన్నారా ఉన్నారు తప్పు చేయమని ప్రోత్సహించేవారు ఉంటారు పెద్ద మనుషుల్లో చాలామంది అవుతారు అంత మీకు తప్పు చూడడం నేరం మీరు ఆ తప్పు చేయమండ ఇంకా నేరం చేస్తున్న వాళ్ళని ప్రేమతో మందలించడం న్యాయం చెప్పాలి కదా చూసినప్పుడు చెప్పాలి చెప్పిన వారి మీద తిరుగుబాటు చేయడం మూడంతల నేరం నీ బాగు కోసం వాళ్ళు చెప్తే నీ మీద కక్ష ఏంటి వాళ్ళకి ఏంటి నీ మీద కక్ష నువ్వు బాగుపడమని చెప్పారు ఎవరైనా అంతే మేడం మీద గుడారము వేసి ప్రోత్సహిస్తున్నాడు చూడండి ఒక రాజుని ఒక రాజకుమారుడిని మంచివాడుగా తీర్చిదిద్దవలసిన చుట్టూ ఉన్న జనం నాయకులు నాయకులు వాళ్ళు అక్ష దగ్గరకు వచ్చేశారు ఇస్రాయేలీలు పెద్దలు ఇస్రాయేలీలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడా తన తండ్రి ఉపపత్నులు అనుకునే తెలవాలా నువ్వు చేసిన ఈ పాపం ఇస్రాయలీలందరికీ తెలియాలా చంపేశాడండి దేవుడు చంపేశాడు చాలామంది ఉంటారండి ఈరోజు క్రైస్తవ సంఘాలను మనం చెప్పుకుంటాం వచ్చిన ప్రతి ఆడదాన్ని కూడడానికి ఆ సంఘ కాపరి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ దైవజనులు దైవజనులను చెప్పుకుంటూ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు దేవుని పిల్లలు వస్తున్నది నీ కోసం కాదు వాక్యం కోసం వాక్యంతో చెప్పి భయం చెప్పవలసిన నువ్వే తప్పు చేస్తే వాళ్ళతో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే నీ పెద్దరికాని కాదని లేక లోబడితే పాడుచేసేస్తావా చాలామంది అండి ఇస్రాయేలుకి ప్రధాన యాజకుడైన ఏలి పరిశుద్ధ మంత్రం దగ్గర పరిచర్య చేసేవాడుగా దేవుని సన్నిధిన ఉన్నాడు అతనికిద్దరు కొడుకులు హోప్ని ఫీనిహాస్ ప్రత్యక్ష గుడారానికి తమ బలుడు అర్పించటానికి కోడిలను మేకలను గొర్రెలను వాటి మాంసం వాటిని వధించి రక్త తర్పణ చేయటానికి దేవుడు పూజ చేయటానికి వచ్చిన వారిని దేవునికి పూజ చేయటానికి వచ్చిన వారిని కొవ్వు మాంసాన్ని తీసుకొని నచ్చిన ఆడదాన్ని గుడారం వెనక్కి తీసుకెళ్ళి పాడు చేసేవారు చూస్తూ తండ్రి చెప్పలేదు తండ్రిని చంపేశాడు కొడుకులు మారలేదు వాళ్ళని కూడా చంపేశాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మిమ్మల్ని కూడా విడిచిపెట్టాడు నేరం చేయని వారి మీద మీ నేరాలు మోపడం మీకు అలవాటు ఏం జరుగుతుందో చూడకుండా మీరు నోటికొచ్చినట్టుగా ఎవరి ఎడలా మాట్లాడినా పనిష్మెంట్ మీకు తప్పదు అమాయకులైన ఆడవాండరు చెరపటం అమాయకులైన యవన పిల్లలను మగపిల్లలను పాడు చేయటం ఎవరు చేసినా దేవుడు క్రొత్త నిబంధనను చంపేస్తాడు నీ చావు వెరైటీగా ఉంటుంది ఈవేళ ఒక న్యూస్ చూశాను పెద్దగా వాటి గురించి చదవను ఒక ఇంజెక్షన్ ఫైవ్ ఎంఎల్ కూడా ఉండదు ఆ ఇంజెక్షన్లో అందులో చూశాను ఫైవ్ ఎంఎల్ కూడా ఉండదు వైట్ వాటర్ లాగే ఉంది ఆ ఇంజెక్షన్ సిరంజిలో బయట అందులో కనబడుతుంది ప్లాస్టిక్ గ్లాస్లో పద్నాలుగు కోట్ల రూపాయలది ఒక ఇంజెక్షన్ మనిషికి వచ్చిన మరి ఆ తీవ్రమైన రోగానికి ఒక ఇంజక్షన్ పద్నాలుగు కోట్లు ఏమి రోగం అది నిజంగా దేవుడు మనకు అలాంటి రోగాలు రానవ్వలేదు నిజంగా ఎంత గొప్పవాడండి అలాంటి రోగాలు వస్తే పద్నాలుగు కోట్లు ఇచ్చి మనం రెండు మూడు ఇంజక్షన్లు వేసుకుంటే మన పరిస్థితి అంత ఉన్నదా మనకి పద్నాలుగు వందలే ఇవ్వలేని పరిస్థితి మనది దేవుడు ఉపకారం మీకు అర్థం కావట్లేదు మనం పేదవారు అయినా పెద్దవాళ్లకు డబ్బున్న వాళ్ళకు వచ్చే రోగాలు మీకు రావటం లేదు ఏ రోగమైనా వచ్చినా మీ అశ్రద్ధ వలన రోగాలు మీకు వస్తున్నాయే తప్ప ఆలోచించరు చెన్నై ప్లేటిలెట్స్ అన్నీ పోయాయి రక్తంలో ఉన్న కణాలన్నీ చచ్చిపోతున్నాయి చచ్చిపోతే మనిషి బతకడండి ఏదో జ్వరమే కదా అనుకుంటావా నేను దెబ్బలు అడతాను ఒరే చలిలో తిరగకండి నీటిలో తడవకండి ఉన్న ఆహారాన్ని తినకండి రోడ్డు మీద ఈది పడితే అది కొనుక్కొని తినటం అలవాటు చేసుకోకండి బయట షాపుల్లో అమ్మిన ఫుడ్ విషపూరితమైనవి అవన్నీ తినద్దు అంటాను మన పిల్లలతో చెప్తాను ఇప్పుడు జాగ్రత్త ఏదో ఒక పూట ఆ రుచి కోసం అలవాటు పడితే తీవ్రమైన ఏ రోగమైనా నీ శరీరంలో ప్రవేశిస్తే అలాగే నువ్వు మంచం పట్టి చచ్చిపోతావు అది చెన్నైలో మన పిల్లాడు ప్లేట్లెట్స్ అన్నీ అదే ఏ బ్లడ్ గ్రూప్ ఏంటి ఏ ప్లస్ తప్పు చేయటం ఎందుకు శిక్ష ఎందుకు చావటం ఎందుకు హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఇంత ప్రశాంతమైన జీవితాన్ని ఆరోగ్యమైన జీవితాన్ని రోగ నిరోధక శక్తినిచ్చిన ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మీ తండ్రి పని చేయటానికి మీరు తిని చావటానికి కాదు మీరు తప్పు చేసి చావటానికి కాదు దేవుణ్ణి అవమానించి ఇస్రాయలు రాజుగా మహావీరుడుగా పేరు పొందిన దావీదును అవమానించినట్టుగా అప్షాలో చుట్టూ ఉన్న వాళ్ళందరూ గుడారం వేసి మేడ మీద ఇస్రాయిలందరూ చూచినట్లుగా ఏం చేశాడు ఇస్రాయలు అందరికీ తెలియనట్లు ఇస్రాయిలందరికీ తెలియ తెలియనట్లుగా తన తండ్రి ఉపపత్తులు తన తండ్రి ఉపపత్తులని కూడిన సరే ఎంత బ్యాండ్ అది పొకరాది అంటే నేను మా నాన్న భార్యలను కూడుతున్నానని

దేవుడు చెప్పాడు దేవుడు చేయమన్నాడు అనే పద్ధతిలో నడిపిస్తుంటాడు చాలామంది తప్పే ఉంది అలా చేస్తే అంటారు రూబేణి నుండి వచ్చింది అది తర్వాత కదండి యోధ ఉంటాడు యోదా గర్భాన్న పుడతారు పిల్లలు ఆ గర్భ ఆ సంతానంలో ఆ తరాలలో రాజుల కాలానికి యోధ దావిద పుడతాడు కింగ్ డేవిడ్ అతని జీవితాన్ని అతని పరువు ప్రతిష్టలను ఎంత రప్చర్ చేశాడో చూసారు ఇది సన్ ఆఫ్ డేవిడ్ అప్షాలోము చాలా అందగాడు వాడి జుట్టు చాలా బరువు పొడవు అందాన్ని బట్టి వాడు గర్వపడ్డాడు అందాన్ని బట్టి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు అందాన్ని బట్టి తండ్రి భార్యలను కూడాడు చెట్టుకు వేలబడి చచ్చిపోయాడు ఆ చరిత్ర అలా ముగిసిపోతుంది భయం ఉండాలండి దేవుడు భయం ఉండాలి ఒకప్పుడు సంఘంలో ఉన్నవాళ్ళు పాత వాళ్ళ గురించి మాట్లాడతాను వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయేవారు సుమారు ఒక ముప్పై ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలకు వాళ్ళు భయం చెప్పుకోలేకపోయారు నా దగ్గరికి వచ్చి చూడండి వీడు చాలా పెంకుతనం చేస్తాడు అంటే మందలించేవాడిని బెత్తం పట్టుకొని గట్టిగా కొట్టేవాడిని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే రే అంకుల్తో చెప్తాం నీ గురించి అనగానే భయపడిపోయేవారు వాళ్ళు తల్లిదండ్రులకు భయపడరు అలాగని మీరు చెప్పమని నేను అంటాం లేదు మీ పిల్లలకు మీరే భయం చెప్పాలి అల్లరి నీకు ముద్దు కావచ్చు వాళ్ళరి ఒకరోజు నీ మంచం ఎక్కుతారు వాళ్ళు బివేర్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ డేంజరస్ సిచ్యుయేషన్ పిల్లలకు భయం చెప్పండి దేవుని భయం చెప్పండి మీరు భయం చెప్పండి ఎప్పటి నుంచి ఒక సామెత ఉంటుంది మొక్కై వంగనది మానైన తర్వాత వంగుతుందా అని చిన్నప్పుడు నువ్వు లొంగ దీయకపోతే తర్వాత అది నిన్నే కాటేస్తుంది ఇవి వాకతాయి మాటలుగా వదిలేయకండి ఆ భయంకరమైన తీవ్ర స్థాయిలోకి పాపం చేరకుండా ఉండాలి అంటే చిన్ననాటి నుండి వాళ్ళ మనస్సుల్లో దేవుని భయం ఉండాలి కన్నవారి భయం ఉండాలి తప్పు చేసిన రూబేను ఎక్కడికొచ్చాడండి ఈ అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు రెండో సమయం పదహారు అధ్యాయం ఇరవై రెండు చదివించారు ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చనం సేమ్ బుక్ సేమ్ బుక్ రెండో సమయాలు ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చనం వారు గిబియోన్లో ఉన్న వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరికి రాగా పెద్ద బండ దగ్గరికి రాగా ఆమాష వారిని కలిగే వచ్చాను అమాష కలవడానికి వచ్చాడు యో బాబు తాను తడు తొడుగుకొనిన చొక్కాయకు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టుకు పైన బిగించి ఉన్న నడి వరగల కత్తి కట్టుకొని ఉండగా వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదిలై ఆ వర వదులై కత్తి నేలపడెను కత్తి నేలపడెను తర్వాత ఇరవై అధ్యయనం మూడో వచనం మూడో వచనం ఇరవై అధ్యాయం మూడో వచ్చరం దావీదు దావీదు ఎరుసలేములో తన నగరికి వచ్చి ఎరుసలేములోను తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఇంటికి తాను కాపుగా ఉంచిన దావీదు రాజు కాపుగా తన ఇంటికి ఎవరు నుంచారు తన ఉపపత్తులైన పది మంది స్త్రీలను తన ఉప పత్తులైన పది మంది స్త్రీలను తీసుకుని తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారిని పోషించుచుండెను గాని వారికి పోకుండా వారి ఎద్దుకు పోకుండా ఎందుకంటే కొడుకులు ముట్టుకున్నారు కానీ వాళ్ళు భార్యలు కాలేరిక కొడుకులు ముట్టుకున్నారు కనుక వాళ్ళని బంది బిగించాడు వారు వారు ఎందు ఉంచబడిన బ్రతికినంత కాలం బ్రతికినంత కాలం ఎదవరాండ్ర వలే ఉంచేశాడు ఎలాంటి శిక్ష విధించాడు చూడండి అంటే నా కొడుకు వస్తే మీరు లొంగిపోతారా మంచం మీరైనా ఏకీపిస్తారా మంచం మీద పండుకోవడానికి నా కొడుకు తప్పు తప్పనుకుంటున్నారా మీది కూడా తప్పు ఉంది వాడు చచ్చాడు వీళ్ళు చెరసాల పాలయ్యారు అంటే ఏ నేరం చేసినా మనం దాని నుండి తప్పించుకోలేవండి మరొక వచ్చిన చూద్దాం అండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచ్చినం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఐదవ అధ్యాయం ఒకట వచ్చినం ఇస్రాయేలు తొలిచూలి కుమారుడైన ఇస్రాయేలీలకు తొలిచీలు కుమారుడైన రూబేను కుమారుల వివరము రూబేను కుమారుల వివరము ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని ఇతడు జ్యేష్ఠుడై పేరుకే కనబడిన కనము మొదటగా పుట్టినవాడుగా ఉండెను గాని తన తండ్రి పరుపును తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందు అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము అతని జన్మ స్వాతంత్ర్యం జ్యేష్ఠత్వ పక్కు ఇస్రాయేలు కుమారుడైన ఇస్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడిన యోసేపు కుమారులకు ఇవ్వబడిన వారసత్వం హక్కు జ్యేష్ఠత్వం యోదా యోధాకు వచ్చింది కానీ హక్కు మాత్రం యోసేపు కుమారులు యోసేపు కుమారులు ఇద్దరు ఒకటి కూడా వీడు పొందలేదు అతనికి యోసేపు కుమార్కి ఇద్దరికి ఇచ్చాడు ఆయన హక్కు అంటే ఇన్ని సందర్భాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాయంటే మీ తరాలలో జరిగితే ఎలాంటి నష్టాలు వస్తాయో చెప్తున్నాడు అప్పుడప్పుడు హిందువులు ఒక మాట్లాడుతుంటారు మీకు గుర్తుందో లేదో ఏటోనండి పూర్వ జన్మలో ఏ తప్పు చేశానో కానీ ఈ జన్మలో నాకే శిక్ష పడింది అంటుంటారు పూర్వజన్మలో కాదు నువ్వు పట్టి చేసింది నీ పూర్వీకులు డిఎన్ఏలో ఉన్నది అది నీ పూర్వీకులు డిఎన్ఏ అలాంటిది అది అది వచ్చింది నీకు కనుక కంట్రోల్ యువర్ సెల్ఫ్ మన పూర్వీకులు డిఎన్ఏలో ఏంటి ఎలాంటివి ఉన్నాయో పాపాలు నిక్షిప్తమై రోగాలు నిక్షిప్తమై ఉన్నాయో వాళ్ళు డిఎన్ఏలో అవన్నీ నీకు వస్తాయి మాకెందుకు వచ్చింది మా అంశం ఎవరికి లేదనుకోకండి మీ ముందు తరాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నది అది రాసిన మొదటి పత్రిక కురులు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చినం వీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు కురుకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చినం కురుందిలో ఉన్న సంఘం అప్పటి క్రీస్తు వచ్చేసాడు సంఘాలు ప్రారంభమైపోయే పౌరులు లాంటి మహానుభావుడు ఆ పోస్తులు చేసిన బోధలు ఆసియా ఆసియా దేశంగా పిలువబడింది అప్పుడేటి ఆఫ్రికా కానివ్వండి ఆసియా కానివ్వండి ఇప్పుడు ఖండాలుగా ఉన్న యూరప్ కానివ్వండి ఇదంతా ఆసియా దేశంగా పిలువబడేది ఎక్కువ భాగం ఆసియా దేశంలో పిలువబడే దేశంగా పిలువబడేది అలాంటి ప్రాంతాల్లో సంఘాలు వెలిసాయి ప్రారంభ శతాబ్దం తర్వాత అపోస్తుల బోధల వలన అపోస్తులను పౌలు ప్రయాణాల వలన ఎంతమందో దేవుని స్వీకరించి సంఘాలు ప్రారంభమైతే ఈ యూరప్ సంఘంలో కొరింది అనే పట్టణం ఇప్పటికీ ఆ పేరు మారలేదు కొరింది పట్టణంగానే ఉంది లో ఏమంటారు ఐదో అధ్యాయం మొదటి వచ్చినలో ఏమంటున్నాడు ఏమని రాస్తున్నాడు మీలో జారత్వం ఉన్నదని వద మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదురా మీలో ఒకడు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్న తండ్రి భార్యను ఉంచుకున్నాడు అట్టి జారత్వము అట్టి జారత్వం అన్య జన్లలో అన్య జన్లలోనైనా జరగదే ఎంత భయంకరంగా క్రైస్తవ్యంలో విస్తరించిందో చూడండి మొన్న ఒకడు గేదెని చంపేశాడు దానితో శయనించి ఆవు చంపేస్తున్నారు కుక్కలు చంపేస్తున్నారు శయనించి మేకల్ని గొర్రెలతో శయని చంపేస్తున్నారు కామాతురత ఎంత భయంకరంగా వెళ్ళిపోయిందో చూడండి అలా భయంకరం అవడానికి ఈరోజు వ్యవస్థ నీ స్కిన్ టైట్ డ్రెస్సెస్ నీ హోయలన్నీ సమాజానికి బయలుపరచాలని నువ్వు తీర్చిదిద్దుకుంటుంటావు నన్ను చూడాలందరూ అని నిన్ను చూడాలంటే ఎప్పుడు చూస్తారు బురఖా వేసుకుంటూ నిన్ను ఎవరో చూడరు ఏదో బూచి వెళ్ళిపోతుంది అనుకుని ఉంటారు కానీ నువ్వు అంగ ప్రదర్శన చేసుకుంటూ రోడ్డు మీద ఇంట్లో నడవని నడక నడుస్తుంటావు చూసారా వయ్యారంగా అప్పుడు ఎవరైనా నన్ను చూడాలనుకుంటారు జనాన్ని పాడు చేస్తున్నారు మీరు జనాలు ఈ మొహపు చూపు ప్రారంభమైంది వాళ్ళల్లో ఆడత దొరకనప్పుడు కుక్క దగ్గరికైనా వెళతాడు ఆవు దగ్గరికైనా వెళతాడు గొర్రె దగ్గరికైనా వెళతాడు మేక దగ్గరికైనా వెళతాడు అయోధ్యలో ఆవులపై అత్యాచారం కామాంధులు చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు యూపీ ఉత్తరప్రదేశ్ దీనికి ముఖ్య కేంద్రం అండి ఆది యోగి ఆదిత్యనాథ్ ఏమండి కార్తాలియా బాబా ఆశ్రమంలో కొద్ది రోజులుగా ఆవులపై అత్యారం చేస్తున్న ఓ వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు నిందితుడు నవాబ్ గంజ్కు చెందిన రాజ్ కుమార్ మళ్ళీ రాజకుమారుడి పేరు గుర్తించారు మద్యం మత్తులో అతను ఏడు ఆవులను రేపు చేసినట్లు విచారం ఇది ఈనాటిది కాదండి ఇస్రాయేలీల కాలం నాటిది ఒకడు జంతువు దగ్గరికి వెళ్తాడట ఆ జంతువుని వాడడానికి ఆ జంతువుతో శయనించడానికి అంటే చివరికి ఇస్రైలు చరిత్ర అలాగైపోయిందంటే తల్లుళ్ళు లేరు చెల్లెళ్ళు లేరు ఎందుకంటే దావీదు కుమార్తె చాలా అందగతే ఆ అమ్మాయిని ఒక అన్నయ్య చిరిచేశాడు మనం ముందుకెళ్తుంటే ఆ దినవృత్తాంతాలు రాజుల గ్రంథాల్లో మనకి వీళ్ళ చరిత్రలు కనబడుతుంటాయి మనుషులు జంతువులతో కూడతారట

దాని వలన అపవిత్రత కలుగు చేసుకుని దాని వలన అపవిత్రత కలుగు చేసుకుని కూడదు కలుగు చేసుకుని జంతువు స్త్రీని పొందినట్లు జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు ఆమె దాని ఎదుట నిలవరాదు ఎలా నిలబడితే జంతువు దీని దీని మీదకి వస్తుందండి ఆడవాళ్ళు కూడా జంతువులతో చేయించుకుంటున్నారు వాటే డర్టీ కల్చర్ అండి నిజంగా బైబుల్ని సరిగా చదవక మన పూర్వీకుల చరిత్రను ఆలోచించక ఈరోజు ఆనాటి ఇస్రాయేళ్ళు కాలం నుండి ఈనాటి వరకు అదే జరుగుతుందండి డిఎన్ఏ దేవుని పిల్లలరా ప్రపంచానికి మంచిని నేర్పించే ఈ చక్కటి కౌన్సిలింగ్ గ్రంథం మనుషుల నడవడిని మార్చే గ్రంథం ఇది ఈ గ్రంథాన్ని చదవకూడదు చెప్పకూడదు అనే నిబంధనలు రేపు వస్తుంది ఈ మహాజ్ఞా మహా జ్ఞాన గ్రంథాన్ని చదివి మనం బాగుపడేటట్టు ఈ సాతాను ఘట సర్పం ఊరుకోదు వాట్ బ్యాడ్ అండ్ ఇది కనుక మీ కుటుంబ పాలనలో మీ పిల్లలు భవిష్యత్తులో అలా ఉండకూడదని వాళ్ళని తీర్చిదిద్దాలి మీరు ఇప్పటి నుంచే ఈ రోజు ప్రపంచం అంతా వలైసేసింది నెట్ నెట్ వర్క్ అన్నారు దానికే దాన్ని సెల్స్ అందుకు ఇవ్వకండి పిల్లలకి అంటాను సెల్స్ పిల్లలకి ఇవ్వకండి ఒక ఇంట్లో ఈ సెల్లో బూత్ ఫోటోలు రాగానే ఆ పిల్లలు నాన్నకు చూపించింది ఏంటి దానికి తెలుసా అది తప్పని తెలుసు ఇచ్చింది వచ్చింది ఒకరి సెల్కి చూసింది మరొకరు ఎంత బ్యాడ్ అండి అది వాట్ ఏ బ్యాడ్ సో మోస్ట్ డేంజరస్ పొజిషన్ అండి ఇది పిల్లలు కూడా నేర్చుకుంటారు మీ సెల్ మీ పాకెట్లో పెట్టుకోండి మీ సెల్ వాళ్ళకి అందకుండా చూడండి సెల్ వల్ల ఎంత ప్రమాదాలు జరుగుతున్న ప్రాణాలు కూడా తీసేస్తుందని రకరకాల గేమ్స్ ఇంట్రడ్యూస్ చేసి మనుషులు చంపేస్తుందండి అది దాని నెట్వర్క్ అది బ్లూ వేల్ అనేది ఒకటి వచ్చింది చాలామందిని చెప్పేసింది పబ్జీ అనేది వచ్చింది చాలామందిని చెప్పేస్తుంది పిల్లలను చెప్పేస్తుందండి ఇది ఇస్రయలు సంతతి చెడిపోవడమే కాదండి సమాజం అంతటికీ జబ్బు పాకింది మన పాఠంలో ముప్పై ఐదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినంలో ఇస్రయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని బిలహాతో శానించెను ఆ సంగతి ఇస్రాయేల్కి వినబడను అంటే ఈ తండ్రికి యాకోబుకి ఇస్రాయేల్ కంటే జనానికి వినబడింది ఇప్పుడు ఈ పాఠ్య భాగంలో తండ్రికి వినబడింది అప్పుడు ఇస్రాయేల్ జనాంగం ఇంకా రాలే కొడుకులే కదా ఉన్నారు యాకోబు కుటుంబమే కదా ఇది ఇస్రాయేల్ కుటుంబం అంటారు ఇరవై మూడు యాకోబు కుమారులు గురు యాకోబు జాష్ట కుమారుడు రూబెను షిమోను లేవి యోధ ఇషకారు జబులును బీరు లేయా కుమారులు వీళ్ళ జ్ఞాపకూర్చుకోండి వారి తల్లుల్ని ఆరుగురు జబ్బు జబ్బుకళ్ళు తల్లి బిడే కొంతమందికి కళ్ళు తేలేస్తున్నట్టుగా మత్తుగా కళ్ళు సరిగా తెరవలేక జబ్బు కళ్ళు అండి వాళ్ళని జబ్బు కళ్ళు అంటారు ఐ ఇన్ఫెక్షన్స్ లేయా జబ్బు కళ్ళది ఆ జబ్బు ఆమెకి ఆరుగురు కొడుకులు పుట్టారు ఒకటి రుబేను రెండు షిమోను మూడు లేవి నాలుగు యూదా ఐదు ఇషాకారు ఆరు జబ్బులును వీరు లేయా కుమారులు రాహేలు యాకోబు ప్రేమించినవిడే ఈబడి కోసమే కదా పెద్ద బడిని చేసుకున్నాడు పెద్ద పిల్లకి పెళ్ళి అవ్వకుండా చిన్నపిల్లని ఎలాగ ఇచ్చేస్తా ఉంటారు ఈరోజు మనవాళ్ళు కూడా అక్కకు ముందు పెళ్ళి అవ్వాలి అక్కకు అవ్వకుండా చెల్లి పెళ్లి చేసుకుందనుకుంటే పొరపాటున అడగడానికి వచ్చిన వాళ్ళు అంటారు ఈ బుడ్లో ఏ లోపం ఉందో అందుకే పిల్లకి పెళ్ళవలేదనుకుంటారు అది లేయ పరిస్థితి ఇకపోతే రాహేలు కుమారులు యూసేపు బెనియమేను రాహేలు కుమారులు యూసేపు బెనియమేను రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను నత్తాలి లేయాదాసి అయిన జిల్ఫా కుమారులు గాదు ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు ఆ ఊర్లో యాకోబుకు పుట్టినటువంటి పిల్లలు అబ్రహాము ఇస్సాకును పరదేశులండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు యాకోబు వచ్చను అదే హెబ్రోను దేవుడున్న ప్రదేశం దేవుని కొరకు ప్రత్యేకింపబడిన దేశం ప్రదేశం ప్రాంతం ఈ పాత నిబంధన కారణంలో మధ్యధరా సముద్రానికి తూర్పున యోర్దాన్ నదికి ఇవతల వరకు మధ్యధరా సముద్రం తూర్పున యోర్దాన్ నది తూర్పు వరకు వ్యాపించినటువంటి పారుతెనులు ప్రవహించే దేశమే ఈ పేర్లన్నీ అక్కడే అందుకే పాత మీ బైబిల్లో రెండు మ్యాప్లు ఉంటాయి పాత నిబంధన కాలంలో ఏమని పిలువబడుతున్నాయి కృత్ప నిబంధన కాలంలో ఏవని ఆ ఊర్లు పిలువబడుతున్నాయి అక్కడ పేర్లు వ్రాసి పెట్టారు ఓకే ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనిమిది సంవత్సరములు వాళ్ళ తాతయ్య రూబేను షిమ్యోను లేవి యోధ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకి తాతయ్య అవుతాడు తండ్రికి తండ్రి తమ తండ్రి అని యాకోబుకి తండ్రి వాళ్ళందరూ ఒక్కసారి ఇసాకును జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చారు వాళ్ళు అది హెబ్రోను అని పిలువబడింది ఇసాకు కాలము వృద్ధుడై ఇసాకు బ్రతికిన నూట ఎనభై సంవత్సరములు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ బ్రతికడేటండి నూట ఎనభై సంవత్సరాలు ఇప్పుడు ఎనభై వరకు రావడం చాలా కష్టం అండి ఆ రోజు వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఆ రోజు వాళ్ళలో ఉన్న నీతి ధర్మం ఇవన్నీ ఉంటాయండి అప్పుడప్పుడు ఆరోగ్య సూత్రాల్లో నా పిల్లలకు చెప్తుంటానండి మగ పిల్లలకు ఎక్కువగా చెప్తానండి సురూము పరిస్థితులు చూసినప్పుడు తల్లి దావిదు భార్య బత్సేబ సులుముతో చెప్తుంది సామెతలు మొదటి అధ్యాయం సామెతలు సామెతలు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మగపిల్లలందరూ వినాలి మగపిల్లలందరూ జాగ్రత్తగా వినాలి సామెతలు గ్రంథం ముప్పై ఒకటో ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన రాజైన మాటలు మాటలు రాజైన తల్లి అతనికి ఉపదేశించిన దేవో సులుమునే రాస్తున్నారు దీన్ని ఆయనకి ఇంకొక పేరుంది ముద్దు పేరు లెమూయలు సులోమోను తల్లి ఏమని సులోమోనితో చెప్పిందో చివరాధ్యాయంకి వెళ్ళేసరికి గుర్తొచ్చింది మహానుభావుడికి ఏంటంటే ఒకటా రెండు కేసులు అయినవి వన్ థౌజండ్ కేసులు అయినవి కొడుకు చేస్తున్న ఈ ఘనకార్యాలన్నీ చూసి ఏ తల్లి సంతోషించదు ఏ తండ్రి సంతోషించడో కానీ ఏం తప్పు చేశాడు ఆ తప్పులో ఈ వస్తున్న నష్టాలు ఏంటో చెప్తుంది చూడండి ఒక తల్లి దేవుని తరఫున దేవుని మాటలు నా కుమారుడైన లిమూయలు నా కుమారుడా నేనేమందును నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందు నేనే కదా కన్నాను నిన్ను నేను ఏమందును నా మ్రొక్కులు మ్రొక్కి కని నా కుమారు నేను ఎన్ని మృక్కులు మృక్కను రా నువ్వు పుట్టాలని నేనేమందును నేనేం చెప్పగలను నీతో నీ బలమును స్త్రీలకు ఇయ్యకు అదండి పురుషుడు తన బలాన్ని స్త్రీలకు ఇవ్వకూడదు అందుకే నీకేమవుతుంది తెలుసా తొందరగా నువ్వు ఇరవైలో అరవై అయిపోద్ది నీకు వయసు చిన్నదే ముస్లిం ముసీలు మాకు ఉంటుంది ఒక్కొక్కరికి వయసు చిన్నదేనండి ఇరవై ఏళ్ళకే అరవై ఏళ్ళలో మారిపోతారు వాళ్ళు ఏలబడిపోతారు దీని అర్థం ఏంటో తెలుసా తన బలాన్ని ఊరి మీద జల్లేసాడు ఆడవాళ్ళకి నీరు కూడా ఉండండి మగ పిల్లలందరూ బివేర్ ఆఫ్ ఈవిల్ మీ బలం ఉన్నది దేవుని కొరకు నీకు శక్తినిచ్చింది నీ తండ్రి కొరకు నీకు ఆయుష్ కాలం ఇచ్చింది నీ కన్న తండ్రి కొరకు నీ బలాన్ని నీ శక్తిని కన్న తండ్రి కొరకు ఉపయోగించక ఏదో ఒక వగలమాడి వలలో పడి మునిగిపోతే అది నిన్ను జలగల పీల్చుకు తింటుంది నీ బలాన్ని జలగ జలగ అనుకోండి కడుపు నిండినంత వరకు వదలదు నేను నన్ను కడుపు నుండి పోగానే వదిలేస్తుంది రక్తం కావాలి నీకు రక్తం కావాలి దానికి అనుకుంటున్నావు సుఖ సుఖపడుతున్నాను అని నువ్వు అనుకుంటావు ప్రతి పురుషుడు తెలుగు తక్కువగా ఏం ఆలోచిస్తాడంటే నేను సుఖపడిపోతున్నాను అంటాడు అది సుఖం కాదురా నిన్ను డొల్ల చేసేస్తుంది డెవిల్స్ అని డ్రాక్యులాస్ అని రకరకాల దయ్యాల సినిమా హాలీవుడ్ వాళ్ళు తీస్తారు అది అలాగ స్కెలిటిన్లా మారిపోయి దయ్యంలాగా అయిపోతుంటే ఒక మనిషి కావాలి ఆ మనిషిని దగ్గరగా కూర్చోబెట్టుకొని దానికున్న మాంసాన్ని దానికి ఉన్న రక్తాన్ని దానికి ఉన్న రూపాన్ని అంతా లాగేసుకుంటుంది ఆ డెవిలు అప్పుడు మళ్ళా దానికి కళ్ళు చెవులు చక్కగా అందంగా శరీరం బొగ్గలు అన్నీ వస్తాయి అంటే నర నర రక్తానికి అలవాటు పడింది అది ట్రాకుల బ్లడ్ అయిపోతుంటే నీరసం అయిపోతుంటారు ఆ సినిమాలో అదే మమ్మీ మమ్మీ అనేది చూస్తుంటారు మీరు ఎవడో ఒక మనిషిని తీసుకురా ఆడైనా పర్లేదు మగైనా పర్లేదు లాగేసుకుంటున్న పవర్ అంతా అని వాడు మమ్మీ అనేది పీల్చేసుకుంటుంటాడు నిరక్తాన్ని నిశ రక్త మాంసాలని పిండేస్తాడు ఆడదాన్ని నువ్వు మమ్మీలా చూడాలి శవమది రక్తాన్ని పేల్చుకో శరీరాన్ని ఇవ్వకు నీ బలాన్ని కారనీయు జాగ్రత్త పెట్టుకో నీ బలాన్ని నువ్వు దేవునికి కావాలి ఏదో సుఖం ఉందనుకుంటున్నావు చూసా నీకు సుఖాన్ని నేర్పించింది అది నీ అంతాన్ని చూస్తుంది అది అందుకే పాపం ఆడవాళ్ళ మీద విసిగిపోయి ప్రసంగ గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడో మహానుభావుడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ప్రసంగ గ్రంథం కంటే ఎక్కువ దుఃఖము కలిగించి మరణము కంటే కలిగించినది ఒకటి కనబడింది వెయ్యి వెయ్యి మందిని అనుభవించిన తర్వాత ఒక కనబడింది టైకి ఏంటి బాబు కనబడింది అది వలల వంటిది అది వలలు వంటిది వంటి మనస్సు ఉరుల వంటి మనస్సుల వంటి చేతులు కలిగిన స్త్రీ కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దేవుని దృష్టికి మంచి వారైన వారు ఆపాత్మలు దాన్ని గడిపోతారు గెలిపోతారు ఎన్నో కుటుంబాలను చూశాను ఎంతో మంది ఎంతో మందిని స్త్రీ పురుషులని చూశాను ఇన్ మై లైఫ్ టైం సెవెంటీ ఇయర్స్ ఒక ఆడది తన భర్తను వేధిస్తూనే ఉంటుంది వగలారి మాటలతో ఎప్పుడూ ఏడ్పులతో కన్నీటితో భర్తను బాగు చేయటానికి కాదు తాను పెట్టుకున్న మగవాణ్ణి బాగు చేయటానికి కాదు చంపేయటానికి కనుక చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ బయటకు చెప్తుంటా ఏమండి ఇంటికి వెళ్తే నాకు మనశ్శాంతి ఉంటాం లేదు నా పెళ్ళంతో పడలేకపోతున్నానండి మా ఇంటి ఆడదానితో పడలేకపోతున్నానండి ఎంత బాగున్నా ముసుగుతన్ని కప్పుకోవడం ఇంటి మగాడు రాగానే మూలగడం ఏంటండి ఇది నీ భర్తను చంపుకోవడానుక నువ్వు కోరుకున్న వాడిని చంపేటనుక నువ్వు పథకం వేశావు మీరందరూ జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఆయనకు సహకారివి దేవుని సేవలో నీ భర్తకు నువ్వు సహకారివి దేవుని సేవలో నాశనంలో కాదు నువ్వు సహకారివి చంపటంలో కాదు నువ్వు సహకారివి దేవుని భక్తిలో నీ భర్తను ఉంచాలంటే నువ్వు దేవుని సేవలో సహకారిగా ఉండు నీ భర్తకి అంతేగాని ఆయన మనసును వేధించి ఆయన మనసును పాడు చేస్తూ పడుకునే ప్రతి క్షణం అతనికి బుర్రలో ఏదో పనికి మాలని మాటలు పెట్టి ఆయన బలాన్ని తీసుకుంటూ ఎందుకు ఆయన చంపుతావు నా కుమారుడా లేముయులు సొలుమను నీ బలాన్ని స్త్రీలకి స్త్రీలకు ఇవ్వద్దు రాజులని నశింప చేయు రాజులను నశింప చేయు స్త్రీలతో స్త్రీలతో సహవాసం చేయకు సహవాసం చేయదు వాళ్ళు ఎవరనుకున్నావు రాజులను కూడా చంపేస్తారు వాళ్ళ వగలు వాళ్ళ నటన వాళ్ళ లయలు శ్యాంసన్ భార్య ఎప్పుడు ఏడుస్తూ 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 పాపం ఇంటికొచ్చినప్పుడల్లా చంపేస్తుంది అంత మహాబలవంతుణ్ణి చివరికి సులువుని ఏమనుకున్నాడు తెలుసా చచ్చిపోతే బాగున్ను అన్నాడు మహాబల పరాక్రమవంతుడు దేవుడు ఇస్రాయేల్ను కాపాడడానికి మహాబల పరాక్రమవంతుడుగా చేసిన శాంసను శంసను కేవలం భార్య పెట్టే వేదనతో చావాలనుకున్నాడట ఎంత బలమైన పవరు లేడీ కొంది అలాంటి లేడీ దగ్గర నీ బలం ఇచ్చేస్తావా చదువమ్మా ఆధిపతుల గ్రంథం అధార అధ్యాయం పదహార అధ్యాయం పదార వచ్చి పదహార వచ్చినం ఆమె ఆమె అనుదినమును ప్రతిరోజు మాటల చేత మాటల చేత బాధించడం మొదలు పెట్టిందట తొందర పెట్టి చిన్నందున తొందర పెట్టున్నందున అతడి ప్రాణము విసికి ప్రాణం విసిగి మహాబలవంతుడు అంటున్నాడు ప్రాణము విసికి చావగోరేను చావగోరేను చచ్చిపోవాలనుకున్నాడట అంటే చంపేసన్ చంపేటంతటి నటన ఉందండి ఉంది ఏమండి నా భార్య మాత్రం చాలా మంచిది అనుకుంటున్నావా తెలిసిపోద్ది నువ్వు పెళ్ళైనా వెంటనే కొంతకాలానికి అది సింహమా గొర్రె పిల్లలు మీకు తెలిసిపోద్ది పెళ్ళికి ముందు జాగ్రత్త పడండి పెళ్ళి అయిన తర్వాత జాగ్రత్త పడండి ఈ జాగ్రత్తలో ఇంకెవరో కన్ను కొట్టినా వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకు ఎందుకంటే ఇప్పటికే మన బతుకు అవుతుంది ఆడవాళ్ళు మీరు జాగ్రత్త మీ భర్తలు చేసే సేవా కార్యక్రమంలో మీరు సహకారులుగా ఉండాలే తప్ప అతను ప్రాణత్యాగం చేసిన వాడుగా మీ మాటలకు మీ నటనకు ఆయన అలాగ ఉండకూడదు మీ వలన నెమ్మది పొందాలి మీ వలన ఆదరణ పొందాలి మీ మనశ్శాంతిని ఇవ్వాలి నీ భర్తకి అదండి భార్యాభర్తల అనుబంధం ఒకళ్ళొకళ్ళని చంపుకుంటూ ఒకళ్ళొక్కళ్ళు పీక్కుంటూ ఒకళ్ళు ఒకళ్ళు అరుచుకుంటూ మోస్ట్ డేంజరస్ మీ లైఫ్కి అది కనుక జరిగిన తర్వాత ఇస్సాకు అది తన పితరులు ఇస్సాకు తాతయ్య తాతయ్య గురించి ఇరవై ఎనిమిదో వచ్చినాలో ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు ఆయన భార్య అరపిక ఎంత మంచిదండి ఎన్ని నూదు నూతులోకి దిగి మెట్లు దిగుడు మెట్లు అంటారు నూట్లో ఎంత నీరు తోడిందండి ఎంత చక్కగా చీక కప్పుకొని నిలబడిందండి దేవుడు చెప్పాడు ఎలియాజర్తో పెద్ద పనివాడు అబ్రహాముతో మీరు వెళ్ళండి అక్కడ ఆమె కనబడుతుంది మీ పశువులకు మీకు నీళ్లు తోడిస్తుంది వందరంగా పనిచేస్తుంది అటు తల్లిదండ్రులకు లోబడుతుందే తప్ప అపఖ్యాతి చేయదు ఇటు భర్తకి మామయ్యకి లోబడుతుంది కానీ అపఖ్యాతి పాలు చేయదు ఇస్సాకుని అలాంటి గొప్ప భార్య మరి దేవుడు ఇస్సాకు ఇచ్చాడు అలాంటి బంధం అండి ఇస్సాకు రిపికాల బంధం అలాగని అబ్రహాము శారా ఈ హాగరు అబ్రహాము షారాయి మాట విని తన కుటుంబాన్ని తాను మనశ్శాంతి లేక కలం గడుపుకున్నాడు కానీ అండి వండర్ఫుల్ పర్సన్ ఇటు ఇస్సాకు కొడుకైతే ఈయనపై ఇంతమందిని చేసుకున్న నరకం యమనరకం అవుతుంది యమనరకం ఒకరి వలన కాదు కన్న కొడుకులందరూ ఎలాంటి తప్పులు చేశారో ఈ చరిత్రలో మనం ముందుకెళ్తుంటే మన పూర్వీకుల చరిత్ర విషాదంగా మిగులుతుందండి వాళ్ళదే ఈరోజుకి ఇస్రాయేలీలో మిగిలి ఉన్నవాళ్ళు యూదులు వాళ్ళు శాపగ్రస్తులైపోయి అదిగో అక్కడ ఉన్నారు ఇజ్రాయేల్ దేశంలో అద్దు వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది అందుకే క్రీస్తునందు మరో మరో భూలోక వంశాల్లో మనల్ని కూడా స్వీకరించాడు మీరు అలాగ ఉండకండి సాకు లైఫ్ ఎంత వాటి వండర్ఫుల్ లైఫ్ అలాంటి లైఫ్ను కోరుకుందాం మనం మన పిల్లలకు అలాంటి ఇద్దాం ముగిద్దాం దీన్ని ఇస్సాకు బ్రతికిన దినంలో నూట ఎనభై సంవత్సరములు అతని శరీరం ఎంత పటిష్టంగా ఉందో వన్ ఎయిటీ ఇయర్స్ మనం అరవై ఏళ్ళకే ఎలబడిపోతాం అంటే కొంతమంది వంగి చీపురు పట్టుకోలేరట అంటే మరి ఎలాంటి చీపురు కావాలి రోడ్లు తుడిచిన చీపురు ఇలా తిన్నగా నిలబడి ఇలా గోకేది కావాలి దేవుడి దగ్గరకు కూడా వచ్చిన వంగలేనంటే వంచేస్తాడు తొందరగా నిన్ను అర్థమైందా మరోసారి చెప్పమంటారా దేవుని దగ్గరకు వచ్చి ఇలాంటి యాక్టింగ్ చేశారనుకో వంగలేనని ఇంకా ముందు నిన్ను ఉంచుతాడు కిందకి వద్దు తప్పు చేయకండి మనస్ఫూర్తిగా పనిచేయండి నిజంగా నూట ఎనభై ఏళ్ళు బ్రతికాడు మహానుభావుడు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను ఎక్కడికి వెళ్ళిపోయేటండి ఇది రాస్తున్నది ఎవరు మోసే గారండి అప్పుడు మోసే గారు ఎక్కడ పుట్టారు మోసే పుట్టిన తర్వాత దేవుడు చెబితే మోసే రాశాడు ఇది లేకపోతే మన పూర్వీకుల చరిత్ర తర్వాత తరాల్లో పుట్టిన మోసే ఎలా రాస్తాడు పరిశుద్ధాత్మ ప్రేర పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా పలికారు అది మనం బైబుల్ నేర్చుకున్నాం అప్పుడు దేవుడు మోసను కూర్చోబెట్టి ఇవన్నీ రాయించాడు ఆది కాండం నిర్గమ కాండం ఏమండి తర్వాత లేవీ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఇన్ని ఐదు కాండాలు రాయించాడు మోస చేత వాళ్ళ చరిత్ర అంతా కూర్చోబెట్టి చెప్పాడండి వాటే వండర్ఫుల్ అని ఎందుకు ఇదంతా ఎందుకండి ఆయనకి పని వీళ్ళందరి చరిత్ర అనకు అవసరం అవసరం నీ బ్రతుకు తిన్నగా సాగాలంటే అది అవసరం నీ కుటుంబం తరతరాలు నిలవాలంటే ఏసు వచ్చినంత వరకు నీ గర్భంలో ఉన్న వాళ్ళు నిలబడి దేవుని కొరకు సాగాలి అంటే అది అవసరం వీళ్ళ చరిత్ర అవసరం వీళ్ళ కుటుంబ జీవితం అవసరం వీళ్ళ కష్టాలు అవసరం వీళ్ళ సుఖాలు అవసరం వీళ్ళు కుటుంబ అవసరం మీకు వాళ్ళు ఎందుకు బాధపడ్డారు వీళ్ళెందుకు బాధపడ్డారు వాళ్ళు ఎందుకు అలాగ అయిపోయారు అనేది చరిత్ర నేర్పిస్తుంది మీకు మన పూర్వీకుల చరిత్ర మనం సంతానం ఏమండి తన పితరుల యుద్ధకు ఎలా తెలిసిపోయిందండి అప్పటికి అబ్రహం విశాఖలు యాకవులు అందరూ చచ్చిపోయారు కదా మోసే పుట్టినప్పటికీ ఈజిప్ట్లో కదా మోసే పుట్టినప్పటికే అబ్రహా ఇస్సాకు యాకోబులు చచ్చిపోయారు ఎక్కడున్నారని చెప్పాడు దేవుడు ఎక్కడున్నాడని రాయమని చెప్తున్నాడు మోషేతో తన పితరుల తన పితరుల యుద్ధకు వెళ్ళిపోయాడు ధనవంతుడు పాతాళానికి వెళ్ళగానే అబ్రహం చూశాడు తండ్రి పోయిన అబ్రహమా కనెక్షన్కి పొన్నిగిన తండ్రి నా భూమి మీద ఉన్నప్పుడు ఒళ్ళు పొగరెక్కి డబ్బు ఎక్కువైపోయి ప్రవర్తించావా అబ్రహము లాజరు ధనవంతుడు చరిత్రలో యేసు కురిస్తూ చెబుతున్న మాటలు అక్కడే ఉన్నారు పరదేశంలో నువ్వు వెళ్తావా నువ్వు పరదేశుకు వెళ్ళగలవని నేను ఏమైనా చెప్పగలనా నీకు నువ్వు పరదేశకు వెళ్ళే నీకుంటే నీ తండ్రి కోసం కష్టపడు నీ తండ్రి కోరుకున్న జీవితాన్ని జీవించు నీ తండ్రి చెప్పిన మెలకువలను పాటించు ఓకే కాడ్బ్యూ వచ్చి శనివారం కలుసుకుందాం అందరికీ సెలవు